ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసినదే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ 18 సెప్టెంబర్ నుంచి 12 అక్టోబర్ మధ్యన లీగ్ పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ వేస్తుంది. అయితే గత ఏడాది జరిగినట్లుగానే షార్జా, దుబాయ్, అబుదాబీ స్టేడియాల్లో మిగిలిపోయిన 31 మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో పాటు బీసీసీఐ యూఏఈ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఓ జాతీయ ఛానల్ వెల్లడించిన వివరాల ప్రకారం 50% సిట్టింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించేలా ఇరు బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నాయట. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారికే టికెట్లు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే భారత్ వేదికగా జరిగిన ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించని సంగతి తెలిసినదే. అదేవిధంగా యూఏఈ వేదికగానే జరిగిన గత సీజన్లో కూడా ఫ్యాన్స్ లేకుండానే మ్యాచ్లు జరిగాయి. ఇక ఈ ఏడాది సెకండ్ ఫేజ్ మ్యాచ్లు 50% సిట్టింగ్ కెపాసిటీతో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.